ఈ మే నెల కుంభరాశి ఎట్లా ఉందో సరిగా చెప్పురా రామ. కుంభరాశి మే నెల సరిగా చెప్పు. కుంభరాశి భయపడే రాశి కాదు ఇది. రాత్రి తెలియదు, పగలు తెలియదు, ఒకరికి తల ముంచే రాశి కాదు ఇది. ఎంత గొడవలు ఎంత జగడలు వచ్చినా కూడా ఆగే మనిషి కాదు ఈ కుంభరాశి. వినే మనిషి కాదు, వంగదు దొంగదు. పెద్దల ఆస్తి ఉన్నా కూడా కొంత గొడవలు ఉన్నా, గొడవ ఏదన్నా కొంత ఎంతనా ఉన్నా కానీ ఎక్కువ ఆశపడే రాశి కాదు. కుంభరాశికి మనకు ఇప్పుడు చాలా బాగుంది, అనుకున్న ఫలం మాత్రం అవుతాయి. మధ్యలో కొంత దెబ్బ వచ్చింది, విరుద్ధం, కొంత జగడలు, రక్తస్వత్తులు కానీ కుటుంబ విషయంలో కొంత మటుకు దెబ్బ వచ్చింది. ఆ దెబ్బ మాత్రం వెళ్ళిపోయింది. ఈ కుంభరాశికి మాత్రం ఆలోచనలు లేవు. ఈ ధనుష నక్షత్రంకి 3-4 పాదాలు మంచిగా ఉన్నాయి. ఈ సతివిష నక్షత్రంకి 4 పాదాలు చాలా మంచిగా ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 4, 3 పాదాలు చాలా బాగున్నాయి. ఆదాయం మటుకు 5 ఉన్నాయి, ఖర్చు 2, చాలా మంచిగా ఉంది. అవమానం 4 ఉన్నా ఏం కాదు. కోటి వ్యవహారాలు ఉన్నా కూడా కొంత పెయింటింగ్లు పెట్టుకున్నారు. భార్యాభర్త విషయంలో కోటి వ్యవహారంలో పోకూడదు. ఇంట్లోనే మాట్లాడుకున్నారు కానీ కోటి వ్యవహారంలో పోకూడదు. భార్యాభర్త విషయంలో 4 ముందర పోకూడదు. భార్యాభర్తలు మీరే మాట్లాడుకున్నారు కానీ మనకు బయటికి 4 చెప్పకూడదు. కోటి వ్యవహారంలో పోకూడదు. 4 పంచాలకు పిలవకూడదు. దూర ప్రయాణాలు మాత్రం పోయేది ఉంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. యాత్రలు కూడా పోయేది కూడా ఉన్నాయి. వ్యాపారంలో చాలా లాభం ఉన్నది, డబ్బులు మాత్రం చాలా వస్తాయి. వ్యాపారం వదిలిపెట్టకూడదు. వ్యాపారం చేస్తే చాలా లాభం ఉంది. డబ్బు ధన లాభం అంటే మంచిగా ఉంది. మట్టి పడిన కూడా బంగారం అవుతుంది. వ్యాపారం గురించి డబ్బు లాభం కూడా చాలా వస్తుంది. వ్యాపారంలో జాబులు ఉన్న వాళ్ళకు కూడా ప్రమోషన్ వస్తుంది. సంతానం లేని వాళ్ళకు సంతానం అవుతుంది. సంతానం అయినా కూడా తల్లి బిడ్డలు మంచిగా ఉంటారు, ఏం ప్రాబ్లం ఉండదు, చాలా మంచిగా ఉంటారు. ఇల్లు భూములు కొనుక్కోవచ్చు, దాంట్లో లాభం ఉన్నది కానీ నష్టం లేదు. ఎవరికైనా మాట ఉండిన మాట చెప్పకూడదు, ఇవ్వకూడదు. ఎవరికి చెడి చేయకూడదు. ఒకరి అన్యాయం చెడు చేయకూడదు. పాత డబ్బులు వచ్చే డబ్బులు కూడా వచ్చేస్తాయి. దాంట్లో రావని అనుకోకూడదు, తప్పనిసరి వచ్చేస్తాయి. అప్పులు మటుకు ఒకరికి ఇవ్వద్దు. ఇప్పుడు ఇచ్చింది తీసుకో, ఇప్పుడు ఇవ్వద్దు. పాత డబ్బులు ఇచ్చింది తీసుకో, మళ్ళీ ఇవ్వద్దు. ఇవ్వద్దు ఒకరికి డబ్బులు ఇవ్వద్దు. బంగారం ఇల్లు తప్పనిసరి కొనవచ్చు, అందులో లాభం ఉన్నది, నష్టం లేదు. విద్య వాళ్ళకు కూడా విదేశంలో పోయేది కూడా మార్గం ఉంది. కోర్టు విషయంలో వైద్యులు పెట్టుకున్నారు. దీంట్లో నరజిష్టి కూడా బాగానే ఉన్నది, ఉన్నా కూడా ఏమి చేయలేరు కానీ జాగ్రత్త ఉండాలి. ప్రేమ పెళ్ళిళ్ళు, ప్రేమ అంటే ఇప్పుడు వచ్చింది కదా, ప్రేమ ఎవరు పెళ్ళిళ్ళు పనికిరావు. అన్ని విధంగా ఏ పని చేసినా జయమే ఉన్నది, విజయం ఉన్నది, నష్టమైతే లేదు. గ్రహబలం కూడా చాలా మంచిగా ఉన్నది, దాంట్లో ఏం నష్టం లేదు. గ్రహబలం కూడా చాలా బాగుంది. శుభకార్యాలు వయసు ఉన్నవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేయవచ్చు, మానవద్దు, తప్పనిసరి చేయాలి. చేసినా చాలా మంచిగా ఉన్నది, నష్టం లేదు. అన్నతమ్ములు తల్లిదండ్రులతో కూడా చాలా సహాయం ఉన్నది, అందులో ఏం ప్రాబ్లం లేదు. తల్లిదండ్రులకు సేవ మాత్రం చేయాలి. ఎంత సేవ చేస్తే అంతవరకు బాగుంది. కులదేవులకు పూజ చేయాలి. కులదేవులకు వదిలిపెట్టకూడదు, తల్లిదండ్రులకు వదిలిపెట్టకూడదు, కులదేవులకు వదిలిపెట్టకూడదు. మీరు ఎంత పూజ చేసినా అంతవరకు బాగుంది. జాయింట్ వ్యాపారం పనికిరాదు, సొంతంగా చేయాలి. జాయింట్ వ్యాపారం చేస్తే లాస్, సొంతంగా చేయాలి. పుట్టినింట్లో ఆడవాళ్లకు కొంత సహాయం అవుతుంది. కుంభరాశి మేనర ఈ కుంభరాశి వాళ్లకు ఈ మేన్ నెల చాలా బాగుంది. అంత ఏ పని చేసినా అనుకున్న పని మాత్రం అనుకూలంగా అవుతాయి కానీ ఆలోచన చేయకూడదు.